నెల్లూరు ప్రజలు, వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణాన్ని కోల్పోయారని, లా అండ్ ఆర్డర్ కఠినంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 44, 46, 47 డివిజన్లలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. డివిజన్లోని ప్రతి షాపుకెళ్లి వ్యాపారస్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సార్, ఈసారి మీరే గెలుస్తారని వ్యాపారస్తులు అంటుండడంతో నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, 44వ డివిజన్ ప్రెసిడెంట్ గుడి ఏడుకొండలు, 46వ డివిజన్ ఇన్ఛార్జ్ మహేంద్ర, యూనిట్ ఇన్ఛార్జ్ మణి, దశరథ రామిరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యనాగేశ్వరరావు, 47వ ఇన్ఛార్జ్ గణేష్, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, రాజా, భాస్కర్, సిద్ధకళాచారి, అద్దంకి చంద్ర, సీమకూర్తి వెంకటేశ్వర్లు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఈ చిన్న బజారు, పెద్ద బజారు ఏరియాలో 46, 47 ఈ రెండు డివిజన్లో 44, 46, 47 ఈ మూడు డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఇప్పటికే కొన్ని షాప్స్, హౌసెస్ తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఇప్పుడు వరకు తిరిగిన దాంట్లో వ్యాపారస్తులు ఉన్నారు, ఎక్కువగా బంగారం చేసుకునే వ్యాపారస్తులు, ఇలా రకరకాల వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, సార్ ఈసారి ఖచ్చితంగా మీకే ఓటేస్తామని వాళ్ళు చాలా చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళ స్పందన అనూహ్యంగా ఉంది. అంటే ఎవరైనా కోరుకునేది ప్రశాంత వాతావరణం, వ్యాపారస్తులు ప్రత్యేకంగా కోరుకునేది, ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ కావాలి. అక్కడ రచ్చలు, రావిళ్ళు, ఛాలెంజ్లు, పోలీసులు ఇవి కాదు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ప్రశాంతమైన వాతావరణం ఏ వ్యాపారస్తులైనా కోరుకుంటాడు. వ్యాపారస్తులు బాగా ఉండి వాళ్ళ ఆదాయాలు బాగా పెరిగితేనే పరిపాలకులు రాష్ట్రాన్ని పరిపాలించగలరు. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు సరిగా లేకుండా ఉంటే రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేరు. ఎందుకంటే వాళ్ళకు ఆదాయం వస్తే వాళ్ళ ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ ట్యాక్స్లు వస్తాయి. అవి వస్తేనే సంక్షేమ పథకాలైనా చేయగలం, డెవలప్మెంట్ అయినా చేయగలం. ఆ ట్యాక్సులు రాందే సంక్షేమాలు చేయలేము, డెవలప్ చేయలేము. కాబట్టి ప్రభుత్వాలు పరిపాలన సరిగా చేయాలంటే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు బాగా చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే వాళ్ళకు వచ్చే ఇన్కంలో, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో రాష్ట్రానికి కొంత షేర్ వస్తుంది. జిఎస్టీ ద్వారా 43% రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేయొచ్చు, పేదలకి డెవలప్మెంట్ చేయొచ్చు. అయితే ఇది జరగాలంటే ఆ ఏరియాలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ దేశాల్లో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ వ్యాపారస్తులు వస్తారు. సింగపూర్ మన పక్కనే ఉంది, చిన్న కంట్రీ, చాలా చిన్న కంట్రీ. మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత, కానీ ఈరోజు వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ఎకనమిక్స్, ఫైనాన్షియల్గా. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఎవరు స్ట్రైకులు చేయడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నెల్లూరులో. నిన్నే యాక్చువల్గా నేను ఆర్యవైశ్య మహాసభ జరిగితే వాడు నన్ను ఇన్వైట్ చేస్తే పోయాను. అక్కడికి వచ్చిన రాష్ట్ర ఆర్య మహాసభ అధ్యక్షుడు ఏం చెప్పారంటే, సార్ రోజుకు మా వ్యాపారస్తుల ద్వారా వైశ్య వ్యాపారస్తుల ద్వారా ప్రత్యేకంగా 365 కోట్లు ఈ రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో కడుతున్నాను. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాను సార్ మా వయస్సుల ద్వారా అన్నారు.
అంటే ఈ 10,000 కోట్ల రాష్ట్రానికి ఎలా వచ్చిందంటే వాళ్ళు వ్యాపారాలు చేస్తే. కాబట్టి వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలంటే ప్రశాంత వాతావరణం కావాలా? గత 5 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు పరిపాలన చేసినప్పుడు నెల్లూరులో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. మేము ఎవరిని కక్ష, మా పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా వ్యాపారాలు సక్రమంగా చేసుకోమని చెప్పాము. అదేవిధంగా 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది. అటు పేదలకి వ్యాపారస్తులకి నేను ప్రత్యేకంగా నెల్లూరులో చెప్తున్నాను, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి వాతావరణం ఉందో అద్దెకంటే మంచి వాతావరణం లా అండ్ ఆర్డర్ ఉండేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక చిన్న బజారే కాదు, ఒక పెద్ద బజారు కాదు, స్టోనస్ పేట కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఈసారి మీరే సార్ అనే పదం వినపడుతుంది. ఈసారి మీరే సార్ అంటే వాళ్ళ గతంలో మాకేలే వాళ్ళకి ఈరోజు అర్థమైపోయింది, అభివృద్ధి చేసేది ఎవడు అనేది అర్థమైపోయింది. సార్ చేసినటువంటి పోయినసారి నెల్లూరు టౌన్ని దాదాపు 90% పూర్తి చేశారు అభివృద్ధి, మొత్తం అట్టే ఆగిపోయింది. అదే కాకుండా ఈసారి కానీ గెలిస్తే మరో చెన్నై చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. నేను ఒకటే అడుగుతున్నా దొంగోట్లతో గెలిచిన అనిల్ని, పోయినసారి 15,000 దొంగోట్లతో నువ్వు గెలిచావు, దొంగోట్లు లేకుంటే పోయినసారి 13,000తో నారాయణ గారు గెలుచుండేవాళ్ళు, ఈరోజు దాదాపు 16,000 దొంగోట్లు ఏరేశాం. ఎవరికి మా సార్ ఒకటే చెప్తున్నా నారాయణ గారు, మనకి దొంగోట్లు ఉండకూడదు, వాళ్ళకి దొంగోట్లు ఉండకూడదు అని అధికారులకు చెప్తున్నాడు. అందుకని దొంగోట్ల అనిల్, ఇక నీ చరిత్ర అయిపోయింది. నువ్వు ఊరుకోరుకునే నారాయణ తిట్టడం మా సార్కి తిట్టే చేత కాదు. ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించడు, ఆయనకి అలవాటు లేదు. ఆయనకు ఉండే అలవాటు అంతా ఒక్కటే, అభివృద్ధి. అది తప్ప ఆయనకి ఇంకోటి తెలియదు. నీ పిచ్చి చేష్టాలు, నువ్వు మీసం తిప్పితే మేము తిప్పగలం, నీ కాలర్ ఉంటే మాకు కాలర్ ఉంది, అది కాదు. ఇప్పటికే జనానికి అర్థమైపోయింది, దొంగోటుతో గెలిచిన దొంగ అనిల్ దాదాపు 3,000 కోట్లుగా ఈరోజు సంపాదించున్నాడు, 3,000 కోట్ల పైన సంపాదించున్నావు. నువ్వు ఎంతనా పెడుతున్నావు, ఈరోజు ఎక్కడ పోయినా బేరం పెడుతున్నాడు. చిన్న కార్యకర్త కూడా 10 లక్షలంట, ఎక్కడ సార్ నీకు డబ్బా? పోయినసారి ఏం చెప్పావు? నాకు డబ్బు లేదు, నేను పేదోడిని, ఒక పెద్ద వ్యక్తి మీద నేను పోరాడుతున్నాను అని చెప్పి నువ్వు ఈరోజు చిన్న కార్యకర్త కూడా 10 లక్షలు ఇచ్చుకుంటున్నావు అంటే ఏమన్నా మీ నాయన ఏమన్నా మైసూర్ మహారాజా అక్కడి నుంచి వచ్చారా, మీకు ఫలాలు వచ్చినాయని అడుగుతున్నా. ఒక్కటే, ఈసారి నీకు పరాభవం తప్పదు. 50,000 కాదు కదా, 50,000 పైన నారాయణ గెలవబోతున్నాడు, నెల్లూరు పట్టణం మరో చెన్నై చేయబోతున్నాడు అని కూడా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. చిన్న బజార్లో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీద ప్రజలందరికీ కూడా మన ఇన్ఛార్జి గారు, మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు అన్ని షాపులకు కూడా దోర్తులతో తిరిగి వాళ్ళ దగ్గర ఓటు అడగడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూసే తెలుగుదేశం ప్రభుత్వం నెల్లూరు సిటీ నారాయణ గారు గెలవాలా, అక్కడ ముఖ్యమంత్రి గారు రారా, చంద్రబాబు నాయుడు గారు రావాలా, అదే ఆశయంతో కార్యకర్తలు, అలాగే ప్రజలు, బలహీన వర్గాలు, అలాగే మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తుంది తెలుగుదేశం పార్టీ విజయం. చెప్పేశారు రాజధాని ఏదంటే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు, అంటే ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో పార్టీని ఈరోజు అందరూ కూడా ఆకర్షిస్తున్నారు. కాబట్టి తప్పకుండా నెల్లూరులో నారాయణ గారిని ఆశీర్వదించాలా, అక్కడ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలా, ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి, అలాగే అందరినీ ఇక్కడికి వచ్చిన పెద్దలు మా పొంగూరు నారాయణ గారు, కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ధర్మవరం సుబ్బారావు గారు, సత్యనాగేశ్వరరావు గారు, మిగతా కార్యకర్తలు, నాయకులకి అందరికీ నమస్కారం. ఎక్కడికి పోయినా కూడా ఏ ఇంట్లో కానీ ఏ షాపులో కానీ నారాయణ చూస్తే వాళ్ళకి ఆ అభిప్రాయం ఏందో కానీ ఆ అభిమానం, అది డబ్బులు ఇస్తే రాదు, తొడలు కొడితే రాదు, ఆ అభిమానం డెవలప్ చేస్తే వస్తుంది, ప్రేమ ఉంటే వస్తుంది. అంతేగాని తొడలు తట్టుకొని మీసం మెలేసుకొని
నువ్వు నీ అభ్యర్థి ఎవరో చెప్పు అంటున్నారు. ఈరోజు చేస్తున్నాం మేము. జనసేన టీడీపీ మధ్యన ఉండే నారాయణ సార్కి టికెట్ ఈసారి కన్ఫామ్గా వస్తుంది. నారాయణ సార్కి ఇస్తారు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే నారాయణ సారు కోటికి కూడా సరిపోరు. ఈసారి పోయిసారి అంటే మోసం చేశారు. ఈసారి ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు. వాళ్ళు పోతే కానీ మేము బాగుపడం సార్. మార్వాడి వీళ్ళంతా చెప్తున్నారు. మేమైతే అయ్యా రాజస్థాన్కి పోతాము, మీరేడకి పోతారు ఆంధ్ర వాళ్ళు. ఈసారి వాళ్ళు కానీ వస్తే మటుకు అదే జరుగుతుంది. కాబట్టి ఈసారి మీరు తెలుగుదేశంతో 50,000 మెజార్టీతో గెలుస్తారని మేమందరం అనుకుంటున్నాం అని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపు. 46, 47, 44 డివిజన్లలో మన తెలుగుదేశం అభ్యర్థి మన ప్రియతమ నాయకుడు పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ యొక్క చిన్నబజార్లో తర్వాత ఈ 3 వార్డులలో ప్రచారం చేయడానికి వచ్చారు. అశేషంగా జనాలందరూ కూడా చాలా అభిమానంగా ఆయన్ని ఆహ్వానించి, సార్ ఈసారి మీకు గెలుపు తప్పదు సార్, ఈసారి మేము చేస్తాం సార్, పోయినసారి మేము మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము చాలా బాధపడుతున్నాము, ఈసారి డెఫినెట్గా మీకే మేము తిరిగి మేము చేస్తాము అని చెప్పని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ యొక్క మంచి పరిణామము, ఈ పరిణామము బాగా ఉంది. 50,000 మెజార్టీతో డెఫినెట్గా నారాయణ గారు గెలుస్తారు. 60 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు చేయని డెవలప్మెంటు ఒక పొంగూరు నారాయణ గారే చేశారు. ఈ డెవలప్మెంట్ చేసిన కొన్ని పనులు ఇంకా అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. ఆ నారాయణ సార్ ఒక్కరే ఏంటంటే పోయి ఫండ్స్ తేగలరు, రాత్రి మొగుళ్ళు కష్టపడగలరు, మన నెల్లూరుని డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం చేసుకోవటం, ఇతర రాజకీయ నాయకులు కలబొల్లి మాటలు నమ్మబాకండి. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుల మాటలు నమ్మబాకండి. నేను చెప్పేది ఒకటే, సార్ని మేము ప్రత్యక్షంగా కార్పొరేటర్గా ఉండేటప్పుడు రాత్రి బగుళ్ళు ఆయన వర్క్ చేసే విధానం మాకు నచ్చింది. చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. నెక్లెస్ రోడ్డు అయితేమి, బరాషాయి దర్గా అయితేమి, సిమెంట్ రోడ్లు అయితేమి, ఈ వాటర్ మినరల్ వాటర్ తీసుకురావడం అయితేమి, ఎన్ని కార్యక్రమాలు కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాడు, ఇల్లు కట్టించున్నాడు. కాబట్టి ప్రజలందరికీ మనవి చేసుకోవటం, మీరు మోసపోవద్దు. డెఫినెట్గా ఈసారి నారాయణ సార్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన మన నెల్లూరు ఇన్ఛార్జి నెల్లూరు కోటం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ధర్మవరం సుబ్బారావు చిన్నబ్బయ్య తర్వాత వచ్చి మన అందరికీ 46, 47, 44 డివిజన్ కార్యకర్తలందరికీ నా మనస్ఫూర్తిగా నా భోగి మంటలు, భోగ భాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కీర్తనలు, రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్, కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పొందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనారస్ కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ సారీస్, బిన్నీ సిల్క్ సారీస్, లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్, చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ పై 30% వరకు తగ్గింపు. అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్, పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్లో అన్స్టాపబుల్ సేల్, లిమిటెడ్ స్టాక్, అన్లిమిటెడ్ డిస్కౌంట్, 15,000 రూపాయలు విలువ చేసే పరిణయ పట్టు చీర 4,999 రూపాయలకే, 10,000 రూపాయల విలువ చేసే అక్షయ పట్టు చీర 3,499 రూపాయలకే, 7,500 రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టు చీర 2,499 రూపాయలకే. విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.